వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ విత్ పివి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ ఎక్కాయా అంటే ఇవాళ అటు జగన్, ఇటు చంద్రబాబు ఒకరిపై ఒకరు మాటల తోటాలు పేల్చుకున్నారు. మరోవైపున జగన్, మనం ఒక చెడిపోయిన వ్యవస్థతో పోరాడుతున్నాం అంటే చెత్త సీఎం అంటూ కూడా చంద్రబాబు కామెంట్ చేశారు. మొత్తానికి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఏం నడుస్తోంది అంటే సర్కార్ని విపక్షాలు, ప్రతిపక్షాల్ని జగన్ లేదా ఇతర నేతలు తిడుతున్నారు. ఇదే సీన్, సబ్జెక్ట్ డిఫరెంట్, కానీ తిట్టుకుండు మాత్రం కామన్ అని చెప్పే పరిస్థితి. ఎన్నికలకు రెండేళ్ల టైం ఉన్నా రేపో మాపో ఎలక్షన్స్ అన్నట్టుగా నానా హడావుడి చేస్తున్నాయి రాజకీయ పక్షాలు. ప్రచార ఆర్భాటం కోసం ఇటు సర్కారు అటు విపక్షాలు తంటాలు పడుతున్నాయి. ఈ గొడవల్లో అమాయక జనం చనిపోతే దాన్ని కూడా రాజకీయ అవసరాలకు వాడుకునేందుకు యత్నించడం చర్చనీయాంశంగా మారుతోంది. రాష్ట్రంలో చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు నర్సీపట్నం సభలో ఏపీ సీఎం జగన్. కొందరు నిత్యం ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం ప్రతి 6 నెలలకోసారి పెన్షన్పై వెరిఫికేషన్ చేయాలన్నారు. పెన్షన్ వెరిఫికేషన్పై కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం జగన్ అన్నారు. కందుకూరు ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటోషూట్, డ్రోన్ షాట్స్ కోసం జనం లేకపోయినా బాగా వచ్చారని చూపించేందుకు ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టి 8 మందిని చంపేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల టైంలో కూడా చంద్రబాబు తన షూటింగ్ కోసం 29 మందిని బలి తీసుకున్నారని విమర్శించారు. రాజకీయాలు అంటే షూటింగులు కాదన్నారు. టీడీపీ హయాంలో ఒక్క మంచి పని కూడా జరగలేదని విమర్శించారు. దత్తతండ్రిని, దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారని పవన్కి చురకలు అంటించారు. చంద్రబాబు పవన్కు ఈ రాష్ట్రం కాకుంటే మరో రాష్ట్రం, ఈ భార్య కాకుంటే మరో భార్య అని తీరులో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, మోసాలు గుర్తొస్తాయన్నారు. తన సామాజిక వర్గానికి అధికారం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ 3 టీవీ ఛానల్స్ను కూడా తిట్టిపోశారు జగన్. మొత్తంగా చంద్రబాబు, ఆయనకు వత్తాసుగా ఉన్న మీడియాని సామాజిక కోణంలో జగన్ ఇలా టార్గెట్ చేశారా అన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. వీరిద్దరి స్టైల్ ఒకటే. ఆ స్టైల్ ఏమిటో తెలుసా? ఈ రాష్ట్రం కాకపోతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపోతే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకపోతే ఆ పార్టీతో, ఈ భార్య కాకపోతే ఆ భార్యతో. ఇక కందుకూరు ఘటనకు బాధ్యులెవరు? ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ కాదు, రచ్చ. ఇరుకు సందులో సభ పెట్టి చంద్రబాబే 8 మంది చావుకు కారణమయ్యాడని వైసీపీ విమర్శిస్తోంది. టీడీపీ కూడా తక్కువేం తెలియదు. పర్మిషన్ తీసుకున్న చోట కాకుండా మరో చోట సభ పెట్టారంటున్న పోలీసులపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. మాపై కేసులు పెట్టే ఏ అధికారిని వదలమని బెదిరింపుడికి దిగారు. అటు చనిపోయిన కుటుంబాలకు పరామర్శ, ఆర్థిక సాయం అంటూ చనిపోయిన వారిలో మెజారిటీ బీసీలే అంటూ చెప్పుకొచ్చారు. బీసీలకు టీడీపీనే అండగా ఉంటుందని అన్నారు. అంతేకాదు, తమ పార్టీ ప్రచార సభలో చనిపోయిన వారికి ప్రధానమంత్రి మోదీ ఎక్స్గ్రేషియా ప్రకటించాక జగన్ సర్కార్ ఎక్స్గ్రేషియా ప్రకటించిందని, జగన్కు బీసీలంటే ప్రేమ లేదని టీడీపీ నేతలంతా వరుస పెట్టి టీవీలకు ఎక్కారు. ఎందుకు మీలో ఈ చైతన్యం అని ఆలోచిస్తే బుద్ధుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. మీ రోజులు అయిపోయినాయి, పోయే రోజులు దగ్గర పడ్డాయి. అందుకనే అవాకులు చవాకులు పేలుతున్నారు మీరు. కందుకూరు ఘటనలో టీడీపీ జగన్ సర్కార్ని విమర్శించడం ఎలా ఉన్నా ప్రధానమంత్రి ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా డిబేట్గా మారింది. ఓ పార్టీ మీటింగ్లో అపశృతి జరిగి చనిపోయిన వారికి కేంద్రం పరిహారం ఇవ్వాల్సిన అవసరమేంటి? మానవత్వంతో స్పందించాలనుకుంటే ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా అప్పుడెందుకు స్పందించలేదు? ఏపీపై ప్రత్యేక రాజకీయ ఫోకస్లో భాగంగానే కేంద్రం ఎక్స్గ్రేషియా ప్రకటించిందా? లేక తన పాత మిత్రుడు చంద్రబాబు పొత్తు విజ్ఞప్తులకు సానుకూలంగా ఉన్నామనే సంకేతాన్ని ఇలా పంపిందా? ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై కూడా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసమేనని వైసీపీ చెబుతోంది. కాదు, కొత్త అప్పుల కోసం, రాజకీయ అవసరాల కోసమని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. ఇది వరుస టాపిక్ ఏదైనా సర్కారును, విపక్షాలు విమర్శించడం, దానిపై వైసీపీ నుంచి అంతకు మించిన స్థాయిలో ప్రతివిమర్శలతో పొలిటికల్ చెడుగుడే నడుస్తోంది. మరి ప్రజా సంక్షేమం గురించి సర్కారు పట్టించుకునేటప్పుడు, ప్రజా సమస్యలపై సర్కారును, విపక్షాలు నిలదీసేటప్పుడు?
ఇదే అంశంపై మనతో చర్చలో పాల్గొనేందుకు స్టూడియో మన చల్సాన్ శ్రీనివాస్ గారు, ఏపీ హక్కుల పోరాట సమితి నాయకులు చల్సాన్ శ్రీనివాస్ గారితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ తులసిరెడ్డి గారు, చల్సాన్ గారు గుడ్ ఈవినింగ్. మనతో పాటుగా జూపుడి ప్రభాకర్ గారు కూడా వైసీపీ నాయకులు ఉన్నారు. మరి కొద్దిసేపట్లో బీజేపీ నాయకులు విల్సన్ గారు, అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా సప్తగిరి ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతారు. తులసిరెడ్డి గారు, మీతోనే ప్రారంభిద్దాం, ఎందుకంటే కొద్దిగా సీనియర్ కాబట్టి. ఏంటి ఏపీ రాజకీయాలు అంతా చెత్త రాజకీయాలా, మంచి రాజకీయాలా, ఏం రాజకీయాలు నడుస్తున్నాయి? చెత్త మీద పన్నేసిన చెత్త సీఎం అని చంద్రబాబు, లేదు మనం ఒక రకమైనటువంటి వ్యవస్థతో కొట్లాడుతున్నాం అనేటువంటిది, భ్రష్టపరుచిన వ్యవస్థలో మనం కొట్లాడుతున్నామని జగన్, ఏం జరుగుతుంది? ఇప్పుడు బహుశా రాయలసీమలు అంటుంటారు, మిగతా చోట్ల ఉండొచ్చు అనుకుంటా. పెళ్ళింటి కాడ కుక్కల గోళ ఎక్కువ ఉంటుంది అంట, పెళ్ళింటి కాడ కుక్కల సందడి. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు అంతే అన్నమాట. ఇవన్నీ ఈ ప్రాంతీయ పార్టీలతో ఉడికిన పట్ట పేగు తెగదు. ఇవి ఉడత ఊపులే, ఉడత ఊతా ఉంటుంది కానీ, ఊపుతా ఉంటుంది కానీ చింతకాయలు ఏమి రారావు. కాబట్టి ఎంత పిట్టల రాముడు ప్రసంగాలు, ఉత్తర కుమార ప్రగల్భాలు, ఇవన్నీ బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. అటు వచ్చేసి వైకాపా కానీ ఇటు టీడీపీ కానీ బీజేపీ చేతిలో కీలు బొమ్మలు, బీజేపీ చేతిలో కబాలీలు. రజనీకాంత్ సినిమా కబాలీలు చెప్పినట్టు ఒక పాత సినిమాలో ఒక పాత విలన్ లుంగి కట్టుకొని ఇటు ఘాటు పెట్టుకొని మీసం లేసి ఏ కబాలి అని పిలిస్తే చేతులు కట్టుకొని ఎస్ బాస్ అంటూ బొమ్మను వస్తారు. అటువంటి కబాలీ పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు ఊరికి గోల మాత్రం చేస్తూ ఉంటాయి. వీళ్ళకు ఏమైనా సరే ప్రత్యేకత తెచ్చే శక్తి ఉందా, ఇచ్చే శక్తి ఉందా వీళ్ళకు? తర్వాత చట్టంలోని అంశాలు, ఆయన సొంత జిల్లాలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ శీల ఆధ్వర్యంలో తెచ్చే శక్తి ఉందా, ఇచ్చే శక్తి ఉందా? పోలవరం పూర్తి చేసే శక్తి ఉందా, తెచ్చే శక్తి ఉందా? ప్రాంతీయ పార్టీలకు ఏమీ చేయలేవు. ఆయన 5 ఏళ్ళు పరిపాలించారు టీడీపీ తరఫున, ఈయన 3-4 ఏళ్ళు అవుతుంది, ఇంకొక సంవత్సరం ఉంది, ఏమి సాధించారని చెప్పేసి మీ ఇద్దరి ప్రగల్భాలు వచ్చేసి. కాబట్టి ప్రజలు వచ్చేసి ఎవరికి పిచ్చోళం చేయడమే తప్ప, ఇలా ఆయన ఇద్దరు వచ్చేసి ఆయన పెన మీద ఉంటే పొయ్యిలో పడినది, ఆయన ఉన్నప్పుడు పెన మీద ఉన్నది రాష్ట్రం, ఇప్పుడు పొయ్యిలో పడినది. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు ఇదే ఊరికి వచ్చేసి నేను చెప్పినట్టు పెళ్ళింటి కాడ కుక్కల ప్రత్యేక వాదా గురించి ప్రస్తావించినట్టుగా, అదేవిధంగా ఆర్థిక వనరులు ఇవ్వాలనేటువంటిది గత రాష్ట్రం చేసిన తప్పుల వల్ల మీరు అప్పులు తగ్గిస్తే అట్లా అప్పుల్లో శాతాన్ని, అంటే అప్పు తీసుకునేటువంటి శాతాన్ని పెంచాలని అడిగినట్టు చాలా చాలా విషయాలు అడిగినట్టుగా పత్రికల్లో వచ్చింది. తులసిరెడ్డి గారు చూసింటారు, సాధించింది ఎక్కడ సాధించింది ఏమంటే బీజేపీ వచ్చేసి ప్రత్యేక హోదా ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. మరి మీరు వచ్చేసి నాకు 20 పైసలకు ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి సాధిస్తా అని చెప్పావు. నువ్వు సాధించింది ఏదంట, నువ్వు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవనం చెప్పేసి అన్ని పార్టీలు అంటున్నాయి, అది ఇవ్వాల్సింది కేంద్రము, బీజేపీ ఇవ్వనంటుంది, మీ చేత కాదు, మళ్ళా మీకు అధికారం ఇచ్చినా ఇంతే కదా, కాంగ్రెస్ ఇస్తానంటుంది. కాబట్టి మీకు మళ్ళా అధికారం ఇచ్చినా ఆయనకు కానీ ఈయనకు కానీ ఏంది మీరు పొడిచేది అంట? గతంలో ప్రత్యేక వాదా కోసమే కేంద్రం నుంచి బయటకు వచ్చి మరీ ధర్మ పోరాటం చేశారు కదా టీడీపీ. సాధించింది ఏమంటారు, రేపు సాధించింది ఏం లేదు కదా, రేపైనా అదే పరిస్థితి కదా. సాధించింది ప్రత్యేక హోదా సాధించలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ వచ్చేసి స్వస్తి పలికారు. దుగ్గరాజపట్నం ఓడరేపు ఉలుకు పలుకు లేదు. తర్వాత విశాఖ చిన్న ఇండస్ట్రియల్ క్యాడర్ పరిస్థితి లేదు. పోలవరం వచ్చేసి ప్రశ్నార్థకం అయింది. రాజధాని పరిస్థితి అగమ్యగోచరంగా అయింది. కాబట్టి ఏమి సాధించారంట? రెగ్యులర్ గా వచ్చేసి మీది మిగతా ఇప్పుడే ప్రత్యేక పరిస్థితుల్లో కేంద్రము నుండి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, ప్రత్యేక హోదా, చట్టంలో 108 సెక్షన్ల కింద దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు రావాలా, అవి తెప్పిస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఆ రోజు రాష్ట్ర విభజన సందర్భంగా అన్ని విధాలా అభివృద్ధి చెందినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయింది. కాబట్టి ఆ మేరకు ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం 3 వరాలు ఇచ్చింది. ఆ వరాలు సాధిస్తే కదా మీరు కార్యశూరులు అనుకునేది. మీకు వచ్చేసి 8.5 సంవత్సరంగా వాళ్ళు ఇవ్వలేదు, మీకు వచ్చేసి ఒక మాట అనే శక్తి లేదు, ఊరికి పోయినప్పుడు ఒక మెమరాండం ఇవ్వడము, మేము ఇచ్చిన అని చెప్పుకోవడము. రైట్ మీద, కాబట్టి రేపు అధికారం వచ్చిన మీకు అంతే కదంట. రైట్, మీ దగ్గరకు వస్తారు, పరిపాలన చేస్తారు. యాక్చువల్ గా జిఎస్టి ఆ ఇన్కమ్ వస్తా ఉంటుంది. ఆ బటన్ నొక్కేది దానికి ఒక ముఖ్యమంత్రి అవసరమా, జగన్ అవసరమా? ఒక పిల్లోడు అయినా బటన్ నొక్కితే పోతాయి, దానికి ఏం అధికారి అవసరం? అధికారి రెడీ చేసి పెట్టి బటన్ నొక్కితే పిల్లోడు పోతాయి, దానికి ఏం పెద్ద ఘనకార్యమా? ఇదో ఘనకార్యం అంటే ఇదో చట్టంలో ఉండే అంశాలు, ప్రత్యేక హోదా కానీ చట్టంలో ఉండే అంశాలు కానీ అవి సాధించి తీసుకొని వస్తే అది వాళ్ళు వచ్చేసి నాయకులు, కార్యశూరులు, కార్యసాధకులు. రైట్, మీ దగ్గరకు వస్తే ఒకసారి సప్తగిరి ప్రసాద్ గారు, ఏంటి మొత్తానికి అయితే అంత చెత్త మీద పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి అనేదాకా ఒక సీనియర్ పొలిటీషియన్ ఆ రకమైన కామెంట్ చేశారనేటువంటిది ఉంటే, చంద్రబాబు ఆడిస్తున్నటువంటి ఆటలో అరటిపండు పవన్ కళ్యాణ్ అనేటువంటిది కూడా
మరో పక్కన నారు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాటలు తోటాలు పేల్చుకుంటున్నారు. అది ఆరోగ్యకరమైన మాటలా అనారోగ్యకరమైన మాటలా, రాజకీయంగా ఏ రకంగా అనిపిస్తుంది? మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి 44 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 14 సంవత్సరాలు ప్రతిపక్షం చూసిన వ్యక్తి. ఆయన పైన నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి అయ్యి 4 సంవత్సరాలు కూడా తిరగ వ్యక్తి మాటలు తూటాలు పేలుస్తా ఉంటే నవ్వాలన్నా ఏడవాలన్నా కూడా తెలియటండి. నేను ఒకటే అడుగుతున్నాను, భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు చెత్త పైన పనిచేసినటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు. చెత్త పైన అంత అందెందుకంటే మరుగుదొడ్ల పైన కూడా పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి. జుట్టు మీద పనిచేసారు చరిత్ర చదవలేదా? జుట్టు మీద పనిచేశారు చరిత్ర చదివితే భారతీయ చరిత్రలో ఉంది కదా అంత. ఇప్పుడు చూడలేదు అంత మహత్తరమైన అంత గొప్ప మీరు చెప్పారు కాబట్టి వచ్చినా వస్తుంది రేపు పొద్దున మా ముఖ్యమంత్రి. జుట్టు పైన పని చేసినా వేసినా వేస్తాడు, మరుగుదొడ్లు పైన పని చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ నేను. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఆయన చేసింది ఏందో నాకైతే అర్థం కాలేదు. ఈ 4 సంవత్సరాల్లో 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు, 2 సార్లు బస్ ఛార్జీలు పెంచాడు, నిత్యావసర వస్తువుల ధరలు, చివరికి రేషన్ షాపుల్లో పేదోలు తినేటువంటి పంచదార ఆ కందిపప్పు పైన కూడా 20 రూపాయలు పెంచాడు. పెట్రోల్ డీజిల్ ధరల పైన మీరు ఇదే మా చిత్తూరు జిల్లా పక్కన కరెక్ట్ ఒక 30 కిలోమీటర్లు పోతే కర్ణాటక బార్డర్ కంట్రీ మాకి వాళ్ళకి 14 రూపాయలు తేడా ఉంది ఒక లీటర్ పెట్రోల్. 14 రూపాయలు ఇటు తమిళనాడు పోతే 10 రూపాయలు తేడా ఉంది, మనకు 14 రూపాయలు. 4 సార్లు పెట్రోల్ పైన స్టేట్ సెస్ చేశాడు, రోడ్డు పైన ట్యాక్స్ ఇంత. ఈయన మన ముఖ్యమంత్రి వేసినటువంటి స్టేట్ ట్యాక్స్ లే పెట్రోల్ డీజిల్ పైన రోడ్డు. ఇంతకు ముందు టీడీపీ పాలన మేము గ్యాస్ పైన 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చాము సార్, మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్యాస్ పైన 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చాము. గ్యాస్ ధరలు ఇప్పుడు అమాంతంగా పెరిగిపోయి దాదాపు 1,120 రూపాయలు ఉంది, గతంలో ఎంత ఉన్నది 600 రూపాయలు ఉన్నింది. మేము అప్పట్లోనే మేము 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చాము, పెట్రోల్ డీజిల్ పైన 2 రూపాయలు సబ్సిడీ ఇచ్చాము. ఈయన ఇంత ఇవన్నీ పెంచేసి ఆ బటన్ నొక్కేదానికోసం అప్పు చేసి మా ఖాతాలో డబ్బు వేసేదాన్ని ముఖ్యమంత్రి కావాలన్నా ఏ లే మ్యాన్ లైక్ మీ నా బోట్ కూడా అప్పు చేసి ప్రజల ఖాతాలో డబ్బు వేస్తారు, అదేదో పెద్ద గొప్ప విషయంగా మాదిరి అదేదో సాధించేసినట్టు ఏంది? అంత జనం అబ్జర్వ్ చేస్తున్నారు సార్ ఈ కేబినెట్ లో. ఒక్క మంత్రి చెప్పండి సత్తా ఉన్న మంత్రి, ఒక్క మంత్రి అయినా స్టఫ్ ఉన్న మంత్రి సబ్జెక్ట్ ఉన్న మంత్రి చెప్పండి ఒక్కడైనా. మొత్తం కేబినెట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళు నడిపిస్తున్నారు తప్పించి ఏ కేబినెట్ మినిస్టర్ అయినా వచ్చి ప్రజల్లోకి వచ్చి తన శాఖకు సంబంధించి 4 మాటలు చెప్పండి. ఎందుకండి ప్రాంతీయ పార్టీ ఎంతమంది స్టాల్ వాట్ లీడర్స్ తయారు కాలేదండి మన ప్రాంతీయ పార్టీలో? ఏమండి ఎన్టీఆర్ కూడా ఒక కలం పడుతూ కేబినెట్ ని రద్దు చేశాడు కదా ఒకనాడు, బడ్జెట్ లీక్ అయిందనే పేరుతో ఒక కలం పడుతూ కేబినెట్ ని రద్దు చేసి సందర్భం ఉంటుంది కదా. వినండి సార్ ప్లీజ్, రీజనల్ పార్టీస్ నుండి జిఎంసీ బాలయోగి లాంటి ఒక స్టాల్ వార్డ్ లీడర్, ఎర్రమనాయుడు గారు ఒక స్టాల్ వార్డ్ లీడర్, వి హావ్ ఎమర్జ్డ్ ఫ్రమ్ రీజనల్ పార్టీస్. వీళ్ళంతా స్టాల్ వార్డ్స్ కదా. పొలిటికల్ పార్టీస్ లో ఇప్పుడు కొందరు చెప్తున్నారు గుత్తాధిపత్యం కేంద్ర జాతీయ పార్టీలే చేయాలి, ప్రాంతీయ పార్టీలకు అసలు ప్రజలు మనలు ఉండకూడదు, మేమే పెత్తనం జరిపించాలి, ఎంత మోనోపాలి అయిపోతుంది. ప్రాంతీయ పార్టీలు కూడా ఈ దేశంలో అనేకం ఉన్నాయి, ఇంకా రానున్నవన్నీ కూడా పార్టీ ప్రాంతీయ పార్టీల యుగమే వస్తుంది, దాంట్లో రెండో సందేహం లేదు. అంత ప్రాంతీయ పార్టీలతో పని లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది? గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రాంతీయ పార్టీలతో కలుపుకొని ప్రధానమంత్రి పీఠంలో కూర్చున్నారు. 2004 నుండి 2014 వరకు ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో కలుపుకునే కదా గవర్నమెంట్ ఫామ్ చేసింది, వాళ్ళేమైనా ఇండివిజువల్ ఫామ్ చేసారా? ఎందుకు ప్రాంతీయ పార్టీలు అంత చిన్న చిన్న చూపు? ప్రాంతీయ పార్టీలు దూరం చేసుకుంటే సాధించలేకపోతున్నారని తులసిరెడ్డి గారు మీరు ధర్మ పోరాటం చేశారు సాధించలా. వాళ్ళకి ఎంపీలు ఇస్తే మాకు మాకు ఎక్కువ ఎంపీలు ఇవ్వండి, ఎక్కువ ఎంపీలు ఇస్తే మేము పార్లమెంట్ లో కొట్లాడి చేస్తామని వైసీపీ అంది. మీరు వాళ్ళు కోరినట్టుగానే ఎక్కువ ఎంపీలు ఇచ్చారు, ఎక్కువ ఎంపీలు ఇచ్చి వాళ్ళు కొట్లాడలేదు అనేటువంటిది. ఒక్క నిమిషం సార్, నేను ఒక నిమిషం చెప్తాను. ఎప్పుడైతే పొలిటికల్ పార్టీస్ కి మారల్ ఎథిక్స్ వాల్యూస్ పోయిందో అప్పుడు జనాలు నమ్మడం మర్చిపోయినారు. ఇప్పుడు ఏం సార్, మేము గొంతు ఎత్తి అడిగితేనే ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఈ హామీలు, ప్రత్యేక హోదాలు కానీ
పార్లమెంట్ లో చేసిన చట్టాలు ఇవన్నీ ప్రజలు అడగాలన్న, ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? ప్రజల దగ్గర ఓట్లు అడిగేదానికి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? ఒకసారి విల్సన్ గారు ఉన్నారు బీజేపీ నుంచి అడుగుతాం, ఏం ప్రజలు విల్సన్ గారు మీరు అడిగితేనే ఇవ్వాలా? బీజేపీ చట్టం చేసిందా, చట్టాన్ని అమలు చేయలేరా? ఇస్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? విల్సన్ గారు అట్టగా సార్, ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అని కన్క్లూడ్ చేయనివ్వండి. మీరు నేను చెప్పిన సమాధానాల కన్నా మీరు వేసిన ప్రశ్నలు ఎక్కువ ఉన్నాయి నాకు, నేను వాటికి సమాధానం చెప్పుకోనివ్వండి. లెట్ మై వాయిస్ గో టు ది పబ్లిక్. మీరు ఆల్రెడీ చెప్పారు, ప్రాంతీయ పార్టీ అవసరాల గురించి చెప్పారు, తెలుగుదేశం అధికారంలో చేసిన పనుల గురించి చెప్పారు. ఇప్పుడు సింపుల్ సార్, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఒకటి చెప్తాను చూడండి సార్. ఈ భారతదేశంలో అనేక పార్టీలు అనేక రాష్ట్రాలు సంక్షేమ పథకాలు పుట్టడి చేసినాయి. నేను చెప్పేది ఏంటంటే ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చేది మేమే తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే తెచ్చేది మేమే. ఓ నాయన ఇదే పాట. నేను అడిగేది ఏంటంటే ప్రజలకు మీరు ఆ రోజు పార్లమెంట్ లో చేసిన చట్టాలు కదా, మేము అడిగితేనే ఇవ్వాలనా? చేసిన చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత, ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీ పైన లేదా? మేము గుర్తు చేయాలనా చెప్పండి? మేమేమో ఆంధ్ర రాష్ట్రం ఏమి అదే విషయం అడుగుదాం. మీరు అన్నట్టు ఎందుకంటే సమయం మళ్ళీ మనకి అందరికి రావాలి కాబట్టి. విల్సన్ గారు, ఒక చట్టం చేసింది, నిండు సభలో చేసినటువంటి చట్టాన్ని అమలు చేయాల్సిన విభజన చట్టంలో అటు ఆంధ్రప్రదేశ్కి కానీ ఇటు తెలంగాణకు కానీ రెండు రాష్ట్రాలకి అనేక హామీలు ఇచ్చారు. హామీలని రోజు అడగాల, రోజు గుర్తు చేయాలా, రోజు ధర్నాలు చేయాలా, పార్లమెంట్ని స్తంభింపజేయాలా, లేదు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాలా? ఏం చేయాలి, ఎందుకు చేయలేదు? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు మిత్రులందరూ కూడా నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు, మాయ హయాంలోనే బోల్డ్ అంత మేలు జరిగింది అని చెప్పి వాళ్ళకు సంబంధించిన ఛానల్ ఒక ఛానల్లో ఇంత పెద్ద లిస్టు చదివారు. అంటే 10 విద్యా సంస్థలు, పోలవరం నిధులు, తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్సు, అదేవిధంగా 35,000 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ మీద జింకిల్ క్లియరెన్సు, ఇవన్నీ చేసింది మేమేను, ఇది భారతీయ జనతా పార్టీ సహకారం చేసాము, ఇంతకంటే ఏమైనా సాధించగలరని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక పెద్ద లిస్టుని ఇటీవల కూడా టీవీ 5లో చదివారు. అంటే మేము చాలా బాగా చేసాము, చాలా బాగా సహకరించామని వాళ్లే చంద్రబాబు నాయుడు గారికి కితాబు ఇచ్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సప్తగిరి ప్రసాద్ గారు ఇచ్చే కితాబుతో మాకు అవసరం లే. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకున్న తర్వాత వాళ్ళు ఏమీ చేయకుండా విడగొట్టారు, పేపర్ మీద పెట్టేసి రామకోట్లాగా పెట్టారు. ఏదైనా ఇంప్లిమెంట్ చేశారు, ఏదైనా నిధులు ఇస్తే ఆ నిధులు ఇచ్చిన చరిత్ర ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే దక్కింది. మీరు అధికారంలోకి వచ్చారు కానీ చేయాల్సింది మీరే కదా, వాళ్ళు ఏం చేస్తారు? ఇక చట్టం చేసి వదిలేశారు, గవర్నమెంట్ వస్తే చేసేవాళ్ళ చేయని వాళ్ళ తర్వాత తెలియదు, మీరు వచ్చారు. రాష్ట్రం విడిపోక ముందే వాళ్ళు అనేక విభజిత రాష్ట్రానికి అనేక మేలు చేయొచ్చు. పోలవరం కట్టచ్చు, కట్టకూడదు ఎవరు చెప్పారా? పోలవరం కట్టి రాష్ట్రాన్ని విడదీయచ్చు. అదేవిధంగా 11 విద్యా సంస్థలు ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టచ్చు. ఇవన్నీ కూడా ముందుగానే చేయొచ్చు కదా. చలసాని శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు రాష్ట్రం విడిపోవాలి కాబట్టి ఇది జరగాలని ఒకళ్ళు కలిసి ఉండాలని ఒకళ్ళు అందరూ అన్ని రకాలుగా ఆందోళన జరిగితేనే కదా. అంటే ఇవన్నీ అయిన తర్వాత విడిపోవాలి అనుకుంటే అది బాగానే ఉండేది, కానీ ఉద్యమం అట్లా నెట్టుకొచ్చింది కదా, రాష్ట్రం విడిపోవాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది కాబట్టి విడిపోయింది. ఆగండి. అప్పుడు పార్లమెంట్ లో పోవాల్సిన దగ్గర పోకుండా ఆపింది ఎవరు? నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా చేసిన రిటైర్ అయినటువంటి వెంకయ్యనాయుడు గారు ఆనాడు రాజ్యసభలో అన్నిటికీ అడుగడుగున సవరణ మరీ డిమాండ్ చేసి మరీ కొట్లాడి సాధించారు ఆంధ్రప్రదేశ్ తరఫున. ఆనాడు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తరఫున కొట్లాడి సాధించిన వాళ్ళు ప్రముఖంగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు నాకు గుర్తున్నంత వరకు. మీరు వెంకయ్యనాయుడు గారు కానీ సుజనా చౌదరి కానీ వాళ్ళందరూ కలిసి ఏం చేశారు? విడిపోయిన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలనుకునే విషయంలో ఒక పెద్ద ఎజెండా అమలు చేశారు. అమలు చేసిన క్రమంలో మేము ఆంధ్రప్రదేశ్కి మేలు చేసామనే దగ్గర మేము చాలా క్లారిటీతో ఉన్నాం. చేసాము భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు కితాబు ఇచ్చాడు. కొన్ని కొన్ని ప్రత్యేకవాదం ఇవ్వలేమని చేతులు ఎత్తేసారు. ఒకటి పోలవరానికి నిధి జాతీయ హోదాగా టేకప్ చేశారు, అన్ని నిధులు ఇవ్వలేమన్నారు, అన్ని నిధులు ఇవ్వగలిగే నిధులు ఇస్తాం, అన్ని నిధులు ఇవ్వలేమన్నారు. రెండు ఇంకా అట్లా లేదు. సప్తగిరి గారు మీ దగ్గరకు వస్తే ఒకసారి విల్సన్ గారిని కంక్లూడ్ నేను చెప్తున్నానండి. ఆగండి ఒక నిమిషం చెప్పనండి. కంటిన్యూ చేయమంటారంటే
మేము ప్రత్యేక హోదా ప్లేస్లో ప్యాకేజ్ ఇస్తామంటే తెలుగుదేశం పార్టీ ఒప్పుకొని ఒప్పందం చేసుకుంది. కాబట్టి మేము ఆ రోజు అయినా చంద్రబాబు గారు ఒకటే చెప్పాము, ఈరోజు జగన్మోహన్ గారికి అని ఒకటే చెప్పాము. 14th ఫైనాన్స్ కమిషన్ తర్వాత 32-42% నిధులు ఇచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా పేరుతో నిధులు రావని డిసైడ్ అయ్యాము. మిగతా ఎన్నిసరే పోలవరం కావచ్చు, మిగతాయి కావచ్చు, అన్నిటి మీద పాజిటివ్గా రియాక్ట్ కాబట్టి ఇప్పుడు రాజధానికి నిధులు ఇచ్చాము. ఇవన్నీ చేసింది ఎవరు? భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో కదా. కాబట్టి మేము మా రోల్ 100% ఫుల్ఫిల్ చేశాము. అది మీరన్నట్టుగా వెంకయ్య నాయుడు గారు కొట్లాడారు కాబట్టి ఆ మాత్రమైన మేలు జరిగింది, ఇది ఫ్యాక్టు. కాబట్టి ఇక్కడ మేము చేయదగ్గదన్నీ ప్రతి ఒక్కటి చేసామండి, అందులో మాకేమీ సందేహం లేదు. మా చిత్తశుద్ధిని ప్రజలు ఎవరు కూడా శంకించడం లేదు. మీడియాలో శంకించవచ్చు, లేకపోతే మాకు శత్రు రాజకీయ వైరుధ్యాలు ఉన్న వాళ్ళు శంకించవచ్చు, తప్ప భారతీయ జనతా పార్టీ చాలా చిత్తశుద్ధి ఉందని గత ప్రభుత్వం ఒప్పుకుంది. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాదని లేదు, ఎందుకంటే మేము చేసిన తప్ప అదనంగా వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి రైట్, జూపిడి గారు మీరేమంటారు? మొత్తానికైతే సాధిస్తామన్న విషయాలని సాధించలేదు, బీజేపీ అయితే ఇవ్వాల్సిన విషయాలు ఇచ్చేసింది. మీరు సాధిస్తామని టీడీపీ సాధించలేకపోయింది, మేము సాధిస్తాం మాకు అధికారాన్ని కట్టబెట్టనంటే మీరు సాధించలేదు. మొత్తానికి ఇవాళ వచ్చి వెరిసి ఏం చేస్తున్నారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకున్నారు. కేంద్రం నుంచి కొట్లాడాల్సిన రావాల్సిన విషయాలు అయితే అట్లాగే ఉండిపోయినాయి అనేటువంటిది. ప్రాంతీయ పార్టీలతో ఏది సాధ్యం కాదని తులసిరెడ్డి గారు ఏమంటారు? సార్, ఇది అందరికీ ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ ముందుగా నమస్కారం, మీతో సహా మీ వ్యూవర్స్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంది భారత రాజకీయ సిస్టమ్ కానీ లేకపోతే రాజ్యాంగం ప్రకారం ఫెడరల్ సిస్టంలో ఉన్నాం మనం. ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, తర్వాత రాష్ట్రాలు ఉండొచ్చు. పార్టీలన్నీ దేశవ్యాప్తంగా నేషనల్ పార్టీలా ఉండాల్సిన అవసరం లేదు, ప్రాంతీయ పార్టీలు కూడా ఉండొచ్చు. ప్రాంతీయ పార్టీలు ఉన్నంత మాత్రాన ప్రాంతీయ పార్టీలు ఏమి చేయలేవు, పోలే నేషనల్ పార్టీసే జాతీయ పార్టీలు చేస్తాయి అనేది ఆ వాదన ఎక్కడో మొత్తానికి పక్కెళ్ళిపోయింది, ప్రూవ్ కూడా అయిపోయింది. ఈరోజు ప్రాంతీయ పార్టీలు లేకుండా నేషనల్ పార్టీస్ లేవు అనే దశలోకి వెళ్ళిపోయాయి. నేషనల్ పార్టీస్ కూడా ప్రాంతీయ పార్టీల లెవెల్లోకి దిగిపోయినటువంటి అంశాలు చారిత్రకంగా చూసినప్పుడు ఇది ఒక నేపథ్యం. అయితే వెన్ ఇట్ కమ్స్ టు ది ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు బాధంతా ఏంటంటే ఈ రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం తేలేకపోయింది అనేది ఒక అంశంగా చెప్తూ ఉన్నారు. ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి, అది ఏ పొలిటికల్ పార్టీ అయినా కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పార్లమెంట్ ద్వారా ఒకసారి రాష్ట్రాన్ని విడగొడితే ఆ రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు చేసినటువంటి ఒక యాక్ట్ అయితే ఏదైతే ఉందో ఆ యాక్ట్ని ఏ ప్రభుత్వం వచ్చినా సరే కొనసాగించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బీజేపీ అందరూ కలిసి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గానీ ప్రస్తుత ముఖ్యమంత్రి గానీ ఇద్దరు వీరు విమర్శించుకోవడం వీరు తిట్టుకోవడం సరిపోయింది, కానీ కేంద్రాన్ని తిట్టిన వాళ్ళు కనపడలేదు కదా. మీరు తిట్టట్లేదు, వాళ్ళు తిట్టట్లేదు, కేంద్రం డిమాండ్ చేయండి. తిట్టడం అంటే ఐ మీన్స్ నేను తిట్టమంటే చెత్త లాగా తిట్టమంటలేదు, కానీ డిమాండ్ చేయడం అని అంటే తిట్టడం అంటే బూతులు నేను అట్లా విమర్శించడం అని సో దీనిలో రాష్ట్రం విడిపోయిన తర్వాత రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్ ఏదన్నా సరే రీఆర్గనైజేషన్ యాక్ట్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు అటు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏ డాక్టర్ ఆఫ్ లా. దీన్ని ఎవరు ఎందుకు చేయకుండా పోతున్నారు? ఈరోజు బీజేపీ మేము మీకు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు చెప్పడానికి పార్లమెంటరీ వ్యవస్థలో డాక్టర్ ఆఫ్ లా గా ఉన్నటువంటి ఆర్ అదర్వైజ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని ఎందుకు వక్రీకరిస్తా ఉంది? ఈరోజు మేము అడగలేని దశలో ఉండవచ్చు, ఎందుకంటే అంగీలగారడి ప్రభుత్వం అనుకున్నా లేకపోతే పార్లమెంట్ అయినా అసెంబ్లీ అయినా నంబర్ గేమ్. ఈరోజు వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి ఏది చెప్పినా ఇది అయిపోద్ది. బట్ కొన్ని విలువలు ఉండాలి కదా, కొన్ని వాల్యూస్ ఉండాలి కదా. ఒక సిస్టమేటిక్ గా ఉండే మాట్లాడే పార్లమెంటేరియన్స్ కూడా ఈ అవకాశాన్ని ఇవాళ మాట్లాడే రెండు ఉపన్యాసాలు ఇని ఉంటారు కదా, ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉపన్యాసాలు ఇని ఉంటారు కదా. మీరేమో అంత సిస్టమేటిక్ గా నడవాలి, రాజ్యాంగబద్ధంగా మాటలు మాట్లాడుకోవాలి, నాయకులు మాట్లాడుకోవాలని మాట్లాడుకున్నారా? అలా కాదు, కేంద్రాలు రాష్ట్రాలు తిట్టుకొని రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు తిట్టుకొని ఏమైనా కానివ్వండి, మనకు ఒక రాజ్యాంగం ఉన్నది. ఈ రాజ్యాంగం ప్రకారం తిట్టుకోవడం పెద్ద సమస్య ఉందండి. బూతులు ఎవరికి రావు? అందరికి వచ్చు. బూతుల్లో ఎవడు అందరికి ఆల్మోస్ట్ ఆల్ పిహెచ్లు వస్తాయి. బూతులు మాట్లాడుకోవడానికి కాదు కదా, టీవీల ముందుకో పార్లమెంట్లోకి వెళ్ళేది తిట్టుకోవడానికి కాదు కదా.
ఇక్కడ జరగాల్సినటువంటి మీలాంటి వాళ్ళు కూడా డిబేట్ పెట్టేటప్పుడు సిస్టమేటిక్ గా సబ్జెక్ట్ ని అయితే ఎవరైతే లైన్ లో తీసుకొస్తారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. దయచేసి మేము అదే మాట్లాడుతున్నాం. మేజర్ మీడియా వాళ్ళు కొట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకున్నారు, ఇది కాదు, ఇది కాకూడదు. బీజేపీ ఎందుకు ఇవ్వలేకపోతుంది? కాంగ్రెస్ పార్టీ దాని నేషనల్ పార్టీగా ఉండి ఎందుకు ఆ రోజు నువ్వు నేను కలిసి ప్రామిట్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ కి మేము అడగాల్సిన అవసరం ఉందా? నేను అడుగుతున్నాను. డోంట్ యు హావ్ ది కామన్ సెన్స్? ఈరోజు బీజేపీకి అక్కడ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి డ్యామ్ కానీ లేకపోతే రైల్వే జోన్ కానీ చేసినటువంటి వాగ్దానాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? క్యాపిటల్ కానీ అంటే ఇక్కడ వీక్ గా ఉన్నారు. ఒక క్యాపిటల్ అని డబ్బులు ఇస్తే మీరు మూడు క్యాపిటల్ చేస్తారు. ఇప్పుడు మూడు క్యాపిటల్ క్యాపిటల్ డబ్బులు ఇవ్వలేరు, మూడు క్యాపిటల్ క్యాపిటల్ మూడు క్యాపిటల్ పక్కన పెడదాం కొంచెం. అది దాని పక్కన పెడదాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రోల్ అందుకే నేను చెప్పాను, ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి? అది చేసిందా? ఈరోజు ప్రజల్లోకి వెళ్తే ఒక్కొక్కళ్ళు బండారం బయటపడుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాదాపు 186,000 కోట్ల రూపాయలు ఈరోజు వెల్ఫేర్ యాక్టివిటీని తీసుకొచ్చి తన ప్రభుత్వం ద్వారా చేస్తున్నాడు. దీనిలో సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఉంటే కొంత పార్షియల్గా కొంత ఉండొచ్చేవా, కానీ ఇక్కడ చేస్తున్న విషయం. బట్ పోలవరం కట్టాలంటే డబ్బులు ఎవరు ఇవ్వాలి? అఫ్కోర్స్ ఎగ్జిక్యూషన్ చెంద మనం చేయవచ్చేమో, బట్ మనీ హూ హ్యాస్ టు గివ్, హూ హ్యాస్ టు పంప్? ఇది ఎందుకు మర్చిపోయారు? నేను అడుగుతున్నా, రైల్వే జోన్ ఇవ్వడానికి ఏమవుతుంది? లేకపోతే మీకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడానికి ఏమైంది? అంటే ఆంధ్రప్రదేశ్లో వీక్ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు వాళ్ళు తిట్టుకుంటారు కాబట్టి అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వదిలేసి తిరిగి తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి మధ్యలో పెట్టేస్తే వైఎస్ తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా ఉంటే ఈ గొడవ అంతా ఉండేది కాదు కదా. తెలుగుదేశం పార్టీ ఎక్కడ స్పష్టంగా దాని ఒక ప్యాకేజ్ అనుకుండా లేకపోతే కరెక్ట్గా దానికి ఇవ్వాల్సినటువంటి అంశాలని దానికి వదిలేసి పార్లమెంట్లో సరిగా చేస్తుంటే ఇదంతా ఉండేది కాదు కదా. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి బీజేపీకి థంపింగ్ మెజారిటీ పార్లమెంట్లో కనబడుతుంది. నంబర్ గేమ్లో వాళ్ళు చెప్పింది చేయాల్సిన అవసరం వస్తుంది. మాకు బతికి రావడం తప్ప ఏ అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీ దగ్గరకు వస్తే ఒకసారి చలసాని గారు ఏమంటారు? మొత్తం అందరూ అన్ని రౌండ్ ఒక పార్టీ అన్ని పార్టీలు ఒక రౌండ్ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఫెడరల్ స్ఫూర్తి ఉంది, చట్టం చేశారు, చట్టాన్ని అమలు చేయాలి, చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. దానికోసం మళ్ళీ కొట్లాటలు పోరాటాలు ఉద్యమాలు ఇంత అవసరమా? ఆ బాధ్యత లేదా ఒక నేషనల్ పార్టీకి అనేటువంటి మొట్టమొదటిగా చిరకాలు పరిచేస్తున్న మిత్రులు దాదాపు అందరు సప్తిక ప్రసాద్ గారు తప్ప మొన్న పరిచయారు అందరికీ ఎలా వీక్షకులు నమస్కారం. ఇవాళ చర్చాంశం మొట్టమొదటిగా అంటే బిగ్ క్వశ్చన్ మీరు మొట్టమొదటి వేసింది రాష్ట్రంలో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడుతున్న మాటల గురించి. ఎస్ సరే, నెక్స్ట్ ఉద్యమం ఏదైతే ఉందో ఉద్యమం చేస్తాం. రేపు పొద్దున్న 20 తారీఖు నుంచి ప్రజా విభజన విద్యార్థి చైతన్య యాత్ర కూడా చేపట్టబోతున్నాం ఇందుపురం నుంచి ఇచ్చేపురం వరకు. సరే, అది ఎలాగ మేము ఉద్యమంలో ఉన్నాం, వెనక్కి అడుగేయలేదు, ఎప్పుడు మాట ఢిల్లీ ఇంకో ప్రశ్న కూడా వేసాం, ఢిల్లీ పోయింది అప్పుల కోసం రాజకీయ అవసరాల కోసం అని కూడా కూడా వద్దాం అండి. అది కూడా వద్దాం. లేదు, ఇంకా చాలాసార్లు ప్రశ్న మొన్నలో వచ్చాం కదా ఢిల్లీ కూడా వెళ్తాను. ఒకటి, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ గౌరవ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా ప్రతిపక్ష నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యాఖ్యలు చూస్తూ ఉంటే, అలాగే ఈరరాజు గారు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఏమనిపిస్తుందండి? ముఖ్యమైన సమస్యలని ముఖ్యమంటే రైతుల గురించి మాట్లాడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాన్నే నామినాడు అన్నింది, కానీ రాష్ట్రానికి వచ్చే ముఖ్యమైన సమస్యలని పక్కదారి పట్టించడానికి జరుగుతుంది. ఇది ఉత్తర భారతీయ జనతా పార్టీని ప్రశ్నించే ధైర్యం లేని ముఖ్యమైన పార్టీలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, నాకు అర్థం కాదండి. అసలు మేజర్ మీడియా ఇందాక అన్నారు మేజర్ మీడియా మన జుపూడి గారు అడిగారు, మేజర్ మీడియా మాకు అవకాశం ఎక్కడిస్తుంది? 95% మీడియా మాకు ఎవరికి అవకాశం ఇట్లా? ఆ కాంగ్రెస్ పార్టీకి 1 పాయింట్ బీజేపీ మీద 40% ఓట్లు ఎక్కువ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్లో, కానీ ఎక్కడ మీడియాలో కనబడుతున్నారు వాళ్ళు? 24 గంటలు మీడియాలో ఉత్తర భారతీయ జనతా పార్టీయే. ఇవాళ ఇంకోటి అడుగుతున్నాను, ఏం బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఇంకోటి చేస్తున్నారు ఎందుకని? వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నాయకులు కేంద్ర ప్రభుత్వం గురించి ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లేదు? నేను ఖచ్చితంగా నిలదీస్తున్నాను దాంట్లో వీళ్ళందరినీ విత్ డ్యూ రెస్పెక్ట్స్. నేను ఎవరిని తిట్టాల్సిన పని లేదు, బూతులు ఇడితేనే పోరాటం చేసినట్టు కాదండి దీంట్లో. అదో ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ. ఇవాళ పార్టీలో ఉండి ఇంకో రెండో విషయం మాట్లాడుతున్నాం. 2014 ఫైనాన్స్ కమిషన్ సరే, నేను కమింగ్ పెడుతున్నాను. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఎందుకంటానంటే వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు భావోద్వేగాలు పెంచేస్తున్నారు మీడియాలు సాక్షిగా కూడా. ఏమవుతుంది జనాలు? నువ్వు ఆగట్టునుంటా ఈగట్టునుంటా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకునే కార్యక్రమాలు ఉన్నాయండి ఇక్కడ. గౌరవ ముఖ్యమంత్రి గారికి భార్యల సంగతి ఎందుకండి? వ్యక్తిగతాల సంగతి ఎందుకండి? ఎక్కడ దిగజారిపోతున్నారండి? సరే, వాళ్ళు కూడా మాట్లాడతా ఇప్పుడు ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ మీద కానీ వైకాపా పార్టీ మీద వ్యక్తిగత సంగతి ఎందుకండి? వాట్ దీస్ పీపుల్ ఆర్ కన్సర్న్, దేని గురించి మాట్లాడుతున్నారు అసలు? రాష్ట్ర అభివృద్ధి గురించా ఇంకో దాని గురించా? సరే, కమింగ్ బ్యాక్ టు ఇందాక
విల్సన్ గారు మాట్లాడతా 14 ఆదిసంగం వై వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చి మొత్తుకున్నారండి చైర్మన్ ఆదిసంగం మనవారు చెప్పడానికి చైర్మన్ వచ్చి మొత్తుకున్నారు గోపాల్ మెంబర్ వచ్చి మొత్తుకున్నారు మేము ప్రత్యేక హోదా ఇవ్వడానికి అడ్డంకి కానే కాదు ఇచ్చుకోని అధికారం ఉంది ఈ 32-42% ఇవ్వాలి ఇది ఇస్తున్నారు కదా అదేం కాదు ఎందుకంటే ట్యాక్సులు పైన 2,56,000 కోట్లు పెంచిపెట్టి దొంగదాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1 రూపాయి రాష్ట్రాలకు ఇవ్వట్లేదు ఇంకా ఇంకేమన్నారండి దయచేసి ఒకటి కానీ మెజార్టీయా ఆ రోజు ఈరోజు మెజార్టీ కొంచెం ఓటు ఎక్కువ పెంచవచ్చు మొదటి సంవత్సరం రిక్వెస్ట్ చేశారు 2వ సంవత్సరం డిమాండ్ చేశారు 3వ సంవత్సరం వెళ్ళి నిలదీయకుండా ఇంకా కూడా ఇప్పుడు ఇంకోటి ఢిల్లీ వెళ్ళారు వెళ్ళినప్పుడల్లా ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్న అంటే నమ్మ వాయనం లాగా అయిపోయిందండి కరెక్టో కాదు కర్మండి నేను ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా అయితే లాస్ట్ 1 ఇయర్ మాత్రం పోరాడారు దాని గురించి ఎందుకు పోరాడు రాజకీయం అన్న చెప్పుకో కానీ పోరాడిన మాట వస్తాం 4 ఏళ్ళు మాత్రం ఇదే పద్ధతి ఇవాళ ఏంటంటే ఈయన వెళ్ళారు వెళ్ళిన వెంటనే ఎప్పుడు తిరుపతి లడ్డూలో శాలువాలో విగ్రహాలు పట్టుకెళ్తారు అది మాత్రం ఫోటోలు వస్తుంది వెంటనే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి కానీ ఇంకో నుంచి లీకులు వస్తాయి లేకపోతే మెసేజ్ వస్తుంది వెళ్ళారు పెచ్చాయి హోదా కోసం అడిగారు అది అడిగారు ఇది అడిగారు ఒక్క మాట చీమ చిట్టుకు మంద పిఎం ఆఫీస్ నుంచి ఈయన ఏం మాట్లాడారో తెలియదు అక్కడ ఏం మాట్లాడారు అక్కడ ఏమి ఇచ్చారో తెలియదు దాని మీద ఒక్కటి రాదు ఇవాళ అడుగుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్కి నేను ఖచ్చితంగా తెలంగాణ విషయంలో కూడా మాట్లాడాను తెలంగాణలో విభజన హామీలు అమలవుతున్నాయా అక్కడ ఆంధ్రప్రదేశ్కి శ్వాస లాంటిది కూడా మాట్లాడుతున్నా ఏం జరుగుతుందండి ఒకసారి గమనించండి ఇంకోటి కూడా బెక్ టు డిఫర్ విత్ డాక్టర్ తులసిరెడ్డి గారు ప్రాంతీయ పార్టీల గురించి మాట్లాడారు అంటే నేను ఎందుకంటున్నానంటే నాకు నేను అవసరమనే భావిస్తాను ఎందుకంటే ఇవాళ మరి ప్రాంతీయ పార్టీలతోనే కదా పొత్తు పెట్టుకుంది తమిళనాడులోని కానీ మిగతా చోట్ల కానీ వాళ్ళకి మహారాష్ట్రలో కానీ ప్రాంతీయ పార్టీలు కావండి అందుకని ఒక్కటి మాత్రం వీళ్ళ విధానం మార్చుకోవాలి ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ అని కాదు ఎందుకని ఉత్తర భారతీయ జనతా పార్టీలో ఉన్న ఢిల్లీలో ఉన్న గుజరాతీ పాదుశాలకు వణికిపోతున్నారు చికెన్ గుండా డెంగ్యూ వచ్చినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్కడ ఉన్న ఏంటండి సోనియా గాంధీ గారిని ఎదురించి నిలబడి జైలుకి వెళ్ళిన అక్కడ నిలబడి ఒక ఒక పౌర అనేది అని ఉండే ఆయన ఎందుకు ఇలా వణికిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అండి ఇవాళ 96లో చంద్రబాబు నాయుడు గారు చూడండి దేశంలో ఎవరు అవునుకున్నా కాదనుకున్న శత్రువు కూడా ఒప్పుకోవాల్సిన విషయం చక్కని తిప్పారు ఆయన ఢిల్లీ వెళ్తే కేంద్ర మంత్రులు వచ్చి ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకునే ఆయన కెపాసిటీ ఆ రోజు ఉండేది ఆయన ఎందుకు వణికిపోతా ఉన్నారు పవర్ స్టార్ ఇప్పుడు వీళ్ళిద్దరికి రాజకీయంగా ఉసుకుని ఉందనుకున్నాం పవర్ స్టార్కి ఏంటంటే వాళ్ళు మీటింగ్ ఎక్కడ పెట్టిన 50,000 మంది వచ్చి 1 రూపాయి ఇవ్వకుండా వచ్చేది పవర్ఫుల్ పవర్ స్టార్ తెలంగాణలో పెట్టకుండా వచ్చి అంత పవర్ స్టారు ఎందుకని కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు టీవీలో టన్నులు టన్నులు కొద్ది న్యూస్ పేపర్లో ఈ ట్రేడింగ్ అలెక్షన్ ఎగ్నెస్ట్ ఇచ్చేస్తారు వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ రాష్ట్రాలకు భావితరాలు ఎందుకు దెబ్బతి ఏంటి ఇప్పుడు ఇందాక చూశాను మాట్లాడారు విజ్ఞులు నేను ఎవరైనా తప్పుగా మాట్లాడను కానీ నేను అడుగుతాను నా ఆక్రోశం కాదు ఇది భావితరాల ఆక్రోశం ఇవాళ రేపొద్దున 150,000 కోట్లు 142,000 కోట్లు 30,000 కోట్లు ఢిల్లీ గుజరాతీ పాదశాలు అక్కడ తరలించుకెళ్ళిపోతుంటే సోదరులు చెప్తూ ఉంటారు మేము ఇచ్చాం ఏంటండి రైల్వే జోన్ గురించి మాట్లాడితే కేకేలు అంది తీసేశారు అది ఏమైందో తెలియదు మీరు ఇందాక సమయం ఏదో చెప్పారు ఇది రాయలసీమ ఉత్తరాంధ్రానికి 1 రూపాయి ఇవ్వలేదు తెలంగాణ 9 జిల్లాలకు ఇచ్చిందే 350 కోట్లు చెప్పిన మాట్లాడి ఎక్కడ 1 రూపాయి కేబీకే తరహాలో ప్యాకేజీలో 1 రూపాయి ఇవ్వలేదు ఇవాళ పోలవరం 55,000 కోట్లు అయితే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ అడిగితే ఏంటి సమస్య ఒక్క నిమిషం నేను అడుగుతా ఉన్నాను సబ్జెక్ట్ పాయింట్ అడుగుతున్నా దాని గురించి మాట్లాడుతున్నా మేము ఇచ్చాం అసలు మన రాష్ట్రానికి ఇచ్చామంటారు 10,000 కోట్లు పక్క రాష్ట్రానికి 27,000 కోట్లు ఇచ్చారు అది మాట్లాడరు లోటు అంట 22,000 కోట్లు ఇచ్చంట మన 5 కోట్ల ప్రజలు ఉన్న రాష్ట్రానికి 22,000 కోట్లు ఇచ్చి హిమాచల్ ప్రదేశ్ కోటి జనాభా లోపల హిమాచల్ ప్రదేశ్కి 40,700 కోట్లు ఇచ్చారు అది ఆర్థిక సంఘం చెప్పిందండి మాకేంటి స్పెషల్గా ఇచ్చింది ఇక్కడ గోవాకి ఐఏఎం పెట్టాం గోవాకి పెట్టారండి 15 లక్షల పాపులేషన్ గోవాకి పెట్టారు ఐఏఎం ఐటీఐలు పెడుతున్నారు 2012లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం వచ్చే 10 ఏళ్లలో పెట్టాలి ఏది అది లేని రాష్ట్రాల్లో మన ఐఏఎం కొత్త రాష్ట్రం కాబట్టి పెట్టారు ఇంకోటి ఎక్స్ట్రా ఇచ్చి ఉండొచ్చు అన్నా డినయింగ్ దట్ లైట్లు కానీ ఏం జరుగుతుంది రాష్ట్రంలో దాని గురించి చర్చ జరగట్లేదు వీళ్ళని చూసి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు నేను టీవీలో చర్చలో చూశానండి జీవన్ నరసింహరావు గారు గవర్నీయులు ఆయన మాట్లాడుతుంటే వైకాపా తెలుగుదేశం జనసేన ఎవరో కూడా మాట్లాడలేదు చెలరేకపోతున్నారు అవతల ఆయన కాంగ్రెస్ ఆయన లేరు అక్కడ అంటే ఐమ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ కాంగ్రెస్ అని కాదు అసలు కౌంటర్ లేకుండా ఏకఛత్రాధిపతి నడుస్తుంటే ఈ హక్కులు ప్రజల ఆత్మగౌరవం నుంచి పోరాటం చేస్తే ఎవరు చూపిస్తున్నారు తులసిరెడ్డి గారు మొత్తానికి అయితే ప్రాంతీయ పార్టీలు కావాలంటారు ఇవాళ ప్రాంతీయ పార్టీల అదే నడుస్తుంది వాళ్ళ రాజ్యమే నడుస్తుంది ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడే కేంద్ర ప్రభుత్వాలు పనిచేసినటువంటి 2 దశాబ్దాల పాటు చూస్తే కనుక ఇది యూపీఆర్ అండి కేంద్ర ప్రభుత్వాల మీద ఆధారపడి తమిళనాడు అయితే కొట్లాడుకుంది అనేసి వాళ్ళు ఇంటర్నల్గా ఎన్ని భేదాలు ఉన్నా వాళ్ళ రాష్ట్ర హక్కుల విషయంలో వాళ్ళు స్టెబాన్గా ఉండి కొట్లాడుకున్నటువంటి చరిత్ర ఉంది కానీ ఏపీకి వచ్చినప్పుడు కానీ సాధక అది లేదు అనేటువంటిది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల గురించి నేను చెప్పడం లేదు
ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీల పరిస్థితి గురించి చెప్పాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మూడు జాతీయ పార్టీలు అంటే వామపక్షాలు కాంగ్రెస్ బీజేపీ, మూడు ప్రాంతీయ పార్టీలు వైకాపా టీడీపీ జనసేన. ఇక్కడ నా దృష్టిలో యాజ్ ఆన్ టుడే ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీ సంబంధించి బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇది వాస్తవమా కాదా? నేను యాజ్ ఆన్ టుడే ఉండే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీల పరిస్థితి గురించి చెప్తున్నాను. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి యాజ్ ఆన్ టుడే బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. ఇది కాదండి, మీకు ప్రజాప్రతినిధులు లేకపోయినా, మీకు ప్రజాప్రతినిధులు లేకపోయినా, పార్లమెంట్ లో మీకు ఎంపీలు లేకపోయినా, లేదు ఎమ్మెల్యేలు లేకపోయినా, మీరు పార్లమెంట్లో చట్టం చేశారు కాబట్టి సోనియా గాంధీ దగ్గర మీరు రిపెంటెడ్ చేసి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం గురించి పార్లమెంట్లో బీజేపీని నిలదీసే ప్రయత్నం చేయొచ్చు కదా. మీకు ఇక్కడ లేకపోవచ్చు కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాంట్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ రకంగా ఏపీ హక్కుల కోసం కొట్లాడచ్చు కదా. అనేక సార్లు కొట్టాడము, అనేక ప్రయోగాలు చేశాము. మట్టి సత్యాగ్రహం మొదలుకొని ఆఖరికి ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. కాబట్టి సోనియా గాంధీ గారు మాట్లాడారు, మన్మోహన్ సింగ్ మాట్లాడారు, అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అది ఇంకా మొండికేసింది, అంకె వేసింది, ఎద్దు అంకె వేసింది, అంకె వేసిన తర్వాత ఇంకా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ మనకు రాష్ట్ర విభజన సందర్భంగా మూడు వరాలు ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రత్యేక హోదా, రెండు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మూడవది 108 సెక్షన్లు 13 షెడ్యూళ్ల కింద దాదాపు 500,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు. దాని కింద పోలవరం కానీ, రాజధాని కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, రెవెన్యూ డెఫిసిట్, దుగ్గరాజపట్నం, ఇవన్నీ మూడో దాని కింద వస్తాయి. కాబట్టి 8.5 సంవత్సరాల ఇది అన్ని ఇవ్వాల్సింది కేంద్రం. ఈ మూడింటిలో ప్రత్యేక హోదాకు ఇది ముగిసిన అధ్యాయము ఇది అని చెప్పింది, అది పక్కన పెట్టేసినారు. 100 మార్కులకు 0 మార్కులు. రెండవది వచ్చేసి బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి 24,350 కోట్లకను 1,750 కోట్లు ఇచ్చారు, అంటే 100కి వచ్చేసి 4 మార్కులు. మూడవది వచ్చేసి 500,000 కోట్ల రూపాయలకు గాను ఈ లోపలనే కేంద్ర మంత్రి చెప్పాడు మొత్తం పోలవరంతో సహా రెవెన్యూ డెఫిసిట్ తో సహా ఇచ్చింది వచ్చేసి 22,000 కోట్లని, అంటే ఇవ్వాల్సింది 500,000 కోట్ల గాను 22,000 కోట్లు, అంటే 100 రూపాయలు చూడ 2 రూపాయలు. బట్ మూడు వరాల్లో ఒకదానికేమో పెట్టిన కేసులు ఉంటాయి, పెట్టింది ఒక దానికి మామూలు జనరల్ గా 30 రూపాయలు ఇస్తామో 50 పైసలు ఇస్తామో పావులా ఇస్తామో చెప్తారు. ఒక దానికేమో 0 రూపాయలకి ఏమీ లేము, ఇంకో దానికేమో 2 రూపాయలు, ఇంకో దానికేమో 4 రూపాయలు. ఇది 8.5 సంవత్సరాల తర్వాత ఇది కేంద్రం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇవ్వాల్సింది కేంద్రం అయినప్పుడు ప్రాంతీయ పార్టీలకు మీకు ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. మీరు వచ్చేసి మళ్ళా 5 ఏళ్ళు చంద్రబాబు పరిపాలన చూసి టీడీపీ పాలన చూసాము, ఇప్పుడు ఏంది చూస్తున్నాము, రేపు వీళ్ళిద్దరు మళ్ళా గెలిచినా ఇంతే కదా అంట. నేను జనసేన గెలిచి జనసేన కాంబినేషన్ వచ్చింది అనుకోండి, ఆయన వచ్చేసి మనటి వరకు 2 పాసిపోయిన లడ్డు అన్నాడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీ ఆయన వాళ్ళ యొక్క మ్యాప్ కోసం, రూట్ మ్యాప్ కోసం ఎదురుస్తూ అంటున్నాడు. కానీ మన రాష్ట్రానికి సంబంధించి ప్రాంతీయ పార్టీలతో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం డెవలప్ కావాలంటే రూపాయి రాకకు వచ్చేసి 6 మార్గాలు. కేంద్రం నుండి జనరల్ గా అన్ని రాష్ట్రాలకు పోయినట్టే పన్నుల్లో వాటా వస్తుంది, రెండవది గ్రాంట్స్ వస్తాయి. కానీ స్పెషల్ గా మన రాష్ట్రానికి వచ్చింది ఈ విభజన చట్టము హోదా వలన, ఇది కేంద్రం నుండి మూడవది, ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒక అవకాశం. ఇంకా రాష్ట్రానికి సంబంధించి ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, అప్పులు ఉంటాయి. కాబట్టి ఈ 6 మార్గాల్లో 5 మార్గాలు ఏ ముఖ్యమంత్రి ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, అన్ని రాష్ట్రాలు గుర్తించడం వర్తిస్తుంది. కానీ స్పెషల్ గా ఉండేది మనకు వచ్చేసి విభజన చట్టం ద్వారా వచ్చినటువంటి ఆ వరాలు ఇవ్వాల్సింది కేంద్రము, అది కేంద్రములో అధికారంలో ఉండేదే ఇవ్వాలి. రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీలకు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు శక్తి ఉండదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ అయినా, వైకాపా గెలిచినా, ఎవరు గెలిచినా, బీజేపీ గెలిచినా, ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప కనీసం రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో ఉన్న అధికారంలోకి వస్తే తప్ప ఇవి సాధ్యం కాదు. లేదు అది వాస్తవం చెప్తున్నాను, అది కూడా చెప్తున్నాను. మేము కేంద్రంలో రాష్ట్రంలో 2 చోట్ల రావాలని ఉన్నప్పటికీ కనీసం కేంద్రంలో ఉన్న వస్తే అవకాశాలు ఉంటాయి, లేకుంటే అవకాశాలు లేవు. మళ్ళీ ఇదే పరిస్థితి అంతే, 9th షెడ్యూల్, 10th షెడ్యూల్ ఇప్పటికీ దాదాపు వచ్చేసి మన 165,000 కోట్లు 9th 10th షెడ్యూల్ కింద రావాల్సింది ఉంది, దాన్ని సాధించలేకపోయారు. అది వస్తే ఎంత బ్రహ్మాండ మీ దగ్గరకు వస్తా. వరప్రసాద్, మన సప్తగిరి ప్రసాద్ గారు మొత్తానికైతే ఇక్కడ యుద్ధం చేసుకుంటున్నారు కానీ కేంద్రం మీద యుద్ధం లేదు అనేటువంటిది, అందుకని దాని నుంచే నేను ఆ మాట మాట్లాడానని తులసిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. చల్సాన్ గారు కూడా ఒక ప్రశ్న వేశారు, ఎందుకు అంత భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు ఎందుకు అనేటువంటిది. ఒకప్పుడు కొట్లాడినటువంటి ధర్మపాలన పేరుతో కొట్లాడిన చంద్రబాబు గారు వణికిపోతున్నారు, సరే జగన్ గారు ఎట్టగా వణికిపోతున్నారు అనుకుంటే మేము కొట్లాడుతామంటే మీరు వణికిపోతున్నారు ఎందుకని? మేము వణికిపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు, ఎందుకంటే
లక్ష కోట్లు తినే వాళ్ళే ధైర్యంగా తిరుగుతూ ఉంటే ఏమి ఏ నేరం చేయాలి? మేము ఎందుకు ఇప్పుడు వణికిపోవాలి చెప్పండి? చెప్పి మేమేం బాబాయ్ చంపేసినటువంటి కేసులు లేము, మా పైన ఏ కేసులు లేవు, మా నాయకుడి పైన లక్ష కోట్లు తిని ప్రతి శుక్రవారం కోర్టుకు పోయినటువంటి కర్మ కూడా మా నాయకుడు పట్టలేదు. మీరు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు 2 మంత్రి పదవులు వదులుకొని కేంద్రం పైన యుద్ధం చేశాం, ధర్మ పోరాటం చేశాం. అయ్యా ఈ రోజు మమ్మల్ని ప్రజలు 3 సీట్లకే పరిమితం చేశారు, 23 ఎమ్మెల్యేల సీట్లకే మమ్మల్ని కన్ఫైన్ చేసి పెట్టారు. అందుకు ఎందుకు కన్ఫైన్ చేశారంటే 23 మమ్మల్ని ఎందుకు కన్ఫైన్ చేశారు, 3కి ఎందుకు లిమిట్ చేశారంటే నాకు 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్ర మెడలు వంచుతాను అని చెప్పి చెప్పాడు. ఈయనకి 25 అడిగితే రాష్ట్ర ప్రజలు 32 ఇచ్చారు ఎంపీ టికెట్. ఈయన ఏమన్నాడు పాపము, ఫస్ట్ రోజే అస్త్రాల కింద పడేశాడు అనమాట. తూచ్ నేను ఒప్పుకోను, నరేంద్ర మోడీకి పూర్తి స్థాయి మెజారిటీ వచ్చేసింది, నేను చెప్పినటువంటి మాట పైన నేను నిలబడలేను, తూచ్ నేను ఒప్పుకొని పో అని చెప్పి చెప్పేశాడు. నేను అడిగేది ఒకటే సార్, మీకు ఒక విషయం గుర్తుందో లేదో, 2012-13 ఆ ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ ప్రజల హక్కుల కోసం ఏకంగా ఢిల్లీలోనే గుజరాత్ ప్రజలందరితో కలిపి దాదాపు ఒక 5 లక్షల మంది పెద్ద బహిరంగ సభ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ గారు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిలదీసిన చరిత్ర మనకు తెలిసింది. ఈరోజు నీకు పూర్తి మెజారిటీ ఉంది, పోయి ఒక 5 లక్షల మంది అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సులు వేసుకోబోయేది, స్పెషల్ ట్రైన్లు వేసుకుపోయి ఆ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రత్యేక హోదా కావాలి అది కావాలి అని చెప్పేసి ఏదైతే ధర్నాలు చేశారు కదా. ఇప్పుడు అధికారం ఉంది, మీ చేతులు ఎంపీలు ఉన్నారు, పోయి అటువంటి తరహాల ఉద్యమాలు పోరాటాలు చేయకుండా పోయినప్పుడల్లా ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇచ్చేది, ఒక సారవ చెప్పేది, ఒక బొకే ఇచ్చేది. నేను ఒకటే అడుగుతున్నారు, మీరు కేంద్ర మంత్రులను కలిశారు, ప్రధానమంత్రిని కలిశారు, మీరు ఏం అడిగారు, వాళ్ళు ఏం చెప్పారు, అదైనా వచ్చి మీడియా ముఖంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ పైన లేదా? సూటిగా అడుగుతున్నాను, యాజ్ ద చీఫ్ మినిస్టర్ యూఆర్ రిప్రజెంటింగ్ ది పబ్లిక్ అండ్ యూ హ్యావ్ మెట్ ద చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది కాస్ ఆఫ్ పబ్లిక్ ఇష్యూస్, ప్రజల కోసం మీరు కలిశారు, ప్రజా సమస్యలు ప్రస్తావించారు, మీరు ఏం మాట్లాడినారు, వారు ఏం చెప్పారు, అది ప్రజలకైనా చెప్పొచ్చు కదా? అది చెప్పేది లేదు, పోయేది వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి ఇచ్చేది, ఆ సార్లు చెప్పేది, ఆ బుక్ ఇచ్చేది, ఆ ఫోటో మీడియాకి రిలీజ్ చేసేది. ఏంది ఇవంతా జనాలు అబ్జర్వ్ చేయటం లేదు అంటారు ముఖ్యమంత్రి గారు? ఏం సార్? రైట్ సార్, కెన్ హియర్? కరెక్టే, మీరు అనేది కరెక్టే, మీరు అన్నది కరెక్టే, కానీ సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. మీరు వేసిన ప్రశ్న ఓకే, ప్రభాకర్ గారు రిప్లై ఇస్తా అన్నారు, ప్రభాకర్ గారు చెప్పండి. ఇప్పుడు నేను ఒక సెకండ్, ఎందుకంటే మా బలం చాలా తక్కువ ఉంది, 3 పార్లమెంట్ సభ్యులు అయినప్పటికీ మా శక్తికి మించి మేము పోరాటం మేము చేస్తున్నాం. నేను నాకు మెడలు వంచుతాను చెప్పండి. మీరు కనీస పోరాటం ఎందుకు చేయటం లేదు? ఇక్కడ ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ ప్రధానమంత్రి ఉన్నా రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి పోయినప్పుడు ఏదో ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వటమో లేదా సంప్రదాయం వదిలేండి, దాని గురించి దాన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భూతత్వంలో పెట్టుకొని దాన్ని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం ప్రధానమంత్రి వస్తే ప్రధానమంత్రి ముఖం మీదనే మాకు రావాల్సినటువంటి ప్రత్యేక హోదా కానీ రైల్వే జోన్ కానీ పోలవరం కానీ ఇంకా ఇవ్వలేదు అని బహిరంగ సభలోనే దాదాపు 25 నిమిషాలు మాట్లాడాడు. అదే రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు పోయినా ఇస్తూనే ఉన్నాం. ప్రజలకు చెప్పాల్సిందే, ప్రజలకు చెప్పే, ప్రజలకు చెప్పకుండా దాచినట్టు అది. మేము ఇస్తున్న రిప్రజెంటేషన్ పబ్లిక్ డొమైన్ లో అడుగుతారు, పబ్లిక్ డొమైన్. జూపిడి గారు ఓ పక్కన నేను అడిగారు, ఐ యామ్ నాట్ డినైయింగ్ దట్, బహిరంగ సభలో తెలుగులో అడిగారు, వారికి ఏమైనా తర్జుమా చేసి ఉంటే బాగుండేది సార్, వేరే సంగతి. రెండో విషయం అడుగుతున్నా, అక్కడ అడిగి మా అందరిని అరెస్ట్ చేసి 24 గంటలు పెట్టాల్సిన పని ఏంటండి ఉద్యమ నాయకుల్ని? ఒక్క మేము కనీసం లోపల రోడ్డు మీదకి ఫుట్పాత్ మీద రాకుండా చేస్తే మీరు డబుల్ స్టాండర్డ్స్ కాదండి, ఇది డ్యూరియస్ మీరు కంటిన్యూ చేయండి సార్. కానీ నేను అడుగుతున్నాను, మీరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళినప్పుడు రిప్రజెంటేషన్ నేను ఆ ప్రధానమంత్రి మాట్లాడే ప్రధానమంత్రిని అవమానిస్తారేమని ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని అవమానిస్తారని భయం అనుకుంటా, అందుకని మిమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేసి మీ డిమాండ్ ఏదైనా విశాఖ ఉక్కు కోసం నేను అడుగుతున్నాను, ఎందుకని వాళ్ళు ప్రధానమంత్రిగా మీరు లీడ్ చేయండి, వెంట పెట్టుకుని పోతే బాగుండేది కాదండి చంద్రబాబు నాయుడు గారు. మేము కలిసి ఒక్క నిమిషం కాదు ఒకసారి ఆయన చెప్పారు చంద్రబాబు అంటే
చెప్పండి వాళ్ళు గనక ముఖ్యమంత్రి ఉద్యమం చేస్తే మేము అందరం అనుకోవాలి కలుస్తున్నారు మీరు ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారి వాదనకి ముఖ్యమంత్రి గారి డిమాండ్కి బలం చేకూరేదు కదా వీళ్ళందరిని అంటపెట్టుకొని పోయి ముఖ్యమంత్రి గారి నాయకత్వం వహించి నేతృత్వం వహించి ఆ రిప్రజెంటేషన్ ఇప్పించుంటే బలం చేకూరేదు కదా ఇంతమంది అడుగుతున్నారు ఇగో ఇంత ఒత్తిడి ఉంది నా మీద అని చెప్పడం ద్వారా డిమాండ్ సాధించుకోవడానికి అవకాశం ఉండేది కదా అనేది శ్రీనివాస్ గారు యా ఖచ్చితంగా ఇది విశారెడ్డి గారు తన నాయకత్వంలో ఢిల్లీలో ప్రధానమంత్రికి విశాఖ ఉక్కు మీద ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది విశారెడ్డి గారు విశాఖపట్నంలో పెద్ద బహిరంగ సభ పెట్టి దాదాపు 20 కిలోమీటర్ల పాదయాత్ర చేసి విశాఖ ఉక్కులో ఉన్నటువంటి ఆ పోరాటంలో ఉన్న వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు పోరాటంలో ఉన్నటువంటి కార్మిక నాయకులను అందరినీ కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది అంటే విశాఖ ముక్కుని ప్రస్తావించ పబ్లిక్ గానే ప్రధానమంత్రి ముందే విశాఖపట్నం ప్రజల ముందే విశాఖపట్నం ప్రజలకు అర్థమయ్యేటట్టే విశాఖ ముక్కుల కార్మికుల ముందే మాట్లాడారు కదా ఇంకా దాచుకున్నది ఎక్కడ కరెక్ట్ ఏంటి ఉపయోగం ఏంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఏం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ బీజేపీ కూడా ఇక్కడ ప్రజల ఒత్తిడి ఇక్కడ ప్రజల యొక్క డిమాండ్ ప్రజల ఆకాంక్ష ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అనేటువంటి నినాదంతో అనేక మంది తమ నిండు ప్రాణాలని బలిదానాలు చేసి సాధించుకున్న దాన్ని ఎందుకు మీరు ఎందుకు తీసుకుపోలేకపోతున్నారు మీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు వాళ్ళు ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టి ముఖ్యమంత్రి కావాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు ఉక్కు ఆంధ్రలో హక్కు అనేటువంటిది విశాఖను రక్షించుకోవాలని మతం మీద కులం మీద రెచ్చగొడుతుంది ఎవరండి సరే ఆగ ఒక నిమిషం ఆగండి అదేవిధంగా అదే భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ప్రత్యేక హోదా పేరుతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని గారు వ్యూహరచన చేశారు అప్పుడు దీక్షలు చేశాడు చంద్రబాబు నాయుడు అప్పుడు ఈయన ఆందోళన చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రత్యేక హోదా అనే సబ్జెక్టు పక్కన పెట్టి అడుగుతూ ఉంటామని చెప్పని వాళ్ళు డ్రామా ఆడుతూ ఉన్నారు మేము చాలా స్పష్టంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి కమిట్ అయ్యామో దాని మీద ఇప్పటికీ స్టాండ్ అయ్యి ఉన్నాము అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాము 13th 14th ఫైనాన్స్ కమిషను లో ఏదైతే 32 నుంచి 42% నిధులు పెరిగిన తర్వాత ఎలాంటి పరిస్థితి మీకు నాకు అడ్డం రాకండి ఒక 2 నిమిషాలు వదిలేయండి అడ్డ శ్రీనివాస్ గారు ఒక్క 1 నిమిషం కాబట్టి మేము చాలా స్పష్టంగా ఉన్నాము ఇక్కడ చలసాని శ్రీనివాస్ గారు ఆయన ప్రజల కోసం పనిచేయడానికి సిద్ధపడితే పనిచేయచ్చు కానీ భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీని ఉత్తర భారత పార్టీ మరి ఇంకొక పార్టీని ఇంకొక పార్టీ ఈ వ్యాఖ్యానం ఈ వ్యంగ్యం అవసరం లేదు మీరు రాష్ట్రానికి మేలు చేయదలుచుకుంటే మీ రాజకీయ పార్టీతో సంబంధం అఫిలియేషన్ లేకపోతే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవండి చంద్రబాబుని కలవండి తప్పు లేదు మీరు ప్రజా సమస్యలు ఉంటే మీరు ఎత్తి చూపండి అందులో మీకు ఆహ్వానం పలుకుతాం కానీ మీలో ఉండే ఆ భావ మీలో ఉండే ఏదైతే భారతీయ జనతా పార్టీ మీద ద్వేషాన్ని ప్రతిసారి వెళ్ళగక్కడానికి ఉత్తర భారత పార్టీ అని చెప్పడం అనేది ఖచ్చితంగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇంకోసారి ఆ భాష మాట్లాడద్దని కూడా ఆయన నేను విజ్ఞప్తి చేస్తున్నాను హెచ్చరిస్తున్నాను కూడా అదే సమయంలో నేను ఒకటి చెప్తున్నా ఒక విషయం చాలా క్లారిటీగా హెచ్చరించడం అనేది మీకు అలవాటు ఎందుకంటే నేను ఒక్కటి మాట్లాడుతున్నా ఈ నల్లవాళ్ళు మళ్ళీ 100 సార్లు హెచ్చరిస్తున్నాను మీరు మాట్లాడారు హెచ్చరిస్తున్నప్పుడు నాకు స్పందించే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి భారతీయ జనతా పార్టీ ఎక్కడ పడుకున్నావు నువ్వు భారతీయ జనతా పార్టీ ఉత్తర భారతీయ పార్టీ నువ్వెవడవా నీకు చేత అయితే చంద్రబాబు నాయుడు సంఘ నాకు వెళ్ళావు కదా చంద్రబాబు నాయుడు చెప్పావు కదా ఇప్పుడు ఏం పిక్కావు 3 సంవత్సరాల పాటు నువ్వు ఏం చేసావు నువ్వు ఏం చేసావు నాకు తెలుసు నీ చరిత్ర నాకు తెలుసు నేను ఒకటే చెప్తున్నా ఉత్తర భారత పార్టీ అంటే ఇంకొకసారి ఒళ్ళు పగులుతుంది శ్రీనివాస్ ఒళ్ళు పగులుతుంది నీకు ఉత్తర భారత పార్టీ అంటే ఒళ్ళు పగులుతుంది ఒళ్ళు చీరేస్తావు నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన పంచగిల్లి మాట్లాడు నీకు దమ్ముంటే చంద్రబాబు దీక్ష శిబిరంలో మాట్లాడి పనికి మళ్ళీ
మిమ్మల్ని వెదవలేవు నువ్వు మనుషులకు మాట్లాడతావు సాని శ్రీనివాస్ ఏం బీగుతున్నాడు ఏం చేస్తున్నాడు నల్లజాతి ప్రజలని హేళన చేస్తున్నప్పుడు ఈ దక్షిణాలు నల్లజాతి వాళ్ళని మీ పార్టీ వాళ్ళు మాట్లాడినప్పుడు నా జాతికి నా ద్రవిడ జాతి నల్లాళ్ళు అన్నప్పుడు నా బాధ కలగదా ఆయన అన్నాడు మీరు ఖండించండి నేను వెనక్కి తీసుకుంటా భారతీయ జనతా ఉత్తర భారత మీ పార్టీ మీ వాళ్ళు అన్నారు దక్షిణాదోళ్ళు నల్లాళ్ళు అన్నారు సెక్షన్ పరంగా నల్లాళ్ళు అధికారాలు మహిళలు అవమానించారు ఉత్తరాది పార్టీ వాళ్ళు నేను అనకూడదా నా తెలుగు జాతి గురించి మాట్లాడకూడదా మీరు ఉత్తర భారత మీ వాళ్ళు అన్నారు నల్లాళ్ళు అన్నారు దక్షిణాది దండయాత్ర అన్నారు నా భారతదేశం నా భారతదేశం తప్పదు ప్రత్యేక హోదా ఏం చేశావు నువ్వు ప్రత్యేక హోదా మీకు ఉద్యమాలు ఎందుకు చేయలేదు నువ్వు నిన్న కాక మన ఆయన సంబంధించిన నిధులు డైవర్ట్ అయితే ఆయన ఏం పీగుతున్నాడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పమనండి మీతో కంక్లూడ్ చేద్దాం కానీ భాష నాకు ఈ భాష ఎవరు మాట్లాడినా తప్పు పీకోటాలు రాసుకోటాలు ఏం చేశారు ఇవన్నీ వద్దు మనకి అది ఆ భాష మంచిది కాదని శ్రీనివాస్ గారు మాట్లాడారంటే మీరు నల్ల జాతి అన్నందుకు ఆయన అనలేదండి ఒకసారి ఆయన అట్లా అనుకున్నట్టుంది కాదు ఆయన ముందన్నారు ఉత్తర భారతీయ వాళ్ళు నన్ను అన్నారు నా నల్ల జాతి అన్నారంటే కూడా ఆయన సపోర్ట్ చేశారు అది బాధగా ఉంది అన్నది నాకు అర్థమైంది మీరు అన్నది మేము అనలేదు మీరు అన్నది అన్నారు అంటే ఆయన కూడా అన్నారండి వాళ్ళు అందుకనే బాధపడ్డారు అది విల్సన్ గారు క్యారీ గారు సార్ అది కాదు అది క్యారీ అయ్యారు తర్వాత నేను అన్న తర్వాత కాదు ఆయన అన్న తర్వాత నేను మాట్లాడాను రైట్ తప్పండి వాళ్ళని ఉత్తర విత్రా చేసుకోమనండి నేను విత్రా అవుతాను నేను విత్రా అయితే నా ప్రజల్ని దక్షిణ భారతదేశం మాట్లాడతా వాళ్ళు ఉత్తర భారతీయ పార్టీ వాళ్ళు నా దక్షిణ నేను మాట్లాడుతున్నా వాళ్ళు విత్రా చేసుకోమనండి నా జాతిని అవమానించొద్దనండి నా జాతిని నా ద్రవిడిని నా తెలుగు జాతిని అవమానించొద్దనండి నా రంగుని నా రంగుని అవమానించొద్దనండి మనం ఏదైతే కోరుకున్నామో ఏదైతే వద్దనుకున్నామో ఏదైతే రాజకీయాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవడం దుమ్మెత్తి పోసుకోవడం లేకుంటే చెత్త ముఖ్యమంత్రి చెత్త వాళ్ళు చెత్త నాయకులు అనుకున్నామో మళ్ళీ డిబేట్లు కూడా అదే జరగడం బాధాకరం తులసి రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ఒక 30 సెకండ్స్తో కంక్లూడ్ చేయండి తులసి రెడ్డి గారు ధర్మో రక్షతి రచితగా వృక్షో రక్షతి రచితగా కాంగ్రెస్ రక్షతి రచితగా ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది చెట్లను మనం కాపాడితే చెట్టు మనల్ని కాపాడతాయి కాంగ్రెస్ మనం కాపాడితే కాంగ్రెస్ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుతుంది పరిస్థితులు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధం చూద్దాం మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏదైతే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు దుమ్మెత్తి పోసుకున్నారు రాష్ట్ర హక్కుల కోసం కొట్లాడాలి రాష్ట్ర హక్కులు సాధించుకోవాలి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి అనేటువంటిది అసలు ప్రధాన అంశం పక్కకు పోయిందని అనేటువంటిది వాళ్ళ చర్చలో కూడా ఆ విషయం పక్కకు పోయి మళ్ళీ అదే విషయం మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు
విమర్శలు చేసుకోవడం, దక్షిణ ఉత్తర భారత బీజేపీ అంటే దానికి రియాక్ట్ కావడం, ఆ రకంగా ఏం చేశారు, ఏం పిక్కుంటారు, ఇవన్నీ పదాలు కొంత బాధాకరం, విచారకరం. ఎప్పుడైనా డిబేట్ అనేటువంటిది కొంత రాజకీయంగా సైద్ధాంతికంగా జరగాలి తప్ప వ్యక్తిగత దూషణలతోనో లేకుండా దూషభూషణలతోనో తిట్ల పురాణంతోనో డిబేట్ జరిగితే ప్రజలకు ఉపయోగం ఉండదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం అందరూ కలిసి కొట్లాడతారని ఆశిద్దాం. చర్చలో పాల్గొన్న తులసిరెడ్డి గారికి, జూపుడి గారికి, అదేవిధంగా విల్సన్ గారికి, సప్తగిరి ప్రసాద్ గారికి, చల్సాని శ్రీనివాస్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్ విత్ పీవీ, చూస్తున్న బిగ్ టీవీ.